हाई एव्री वन वेलकम बैक टू अवर चैनल वीडियो ब्लैक फॉरेस्ट केक विधा प्रिपेर चुस्कोज वीडियो चूदा बेटर लेकिन सर ब्लैक फॉरेस्ट केक चला पर्फेक्ट प्रिपेर चुस्कुँ दाने कोसम नैन केसम बिस्कट यूजना बिस्कट्स प्लेस मामूल मैदा पिंडन वो नैन मूड पैकेटको विधा ग्रैंड चेसुकुन्ना आ तर्वात इंदुलोकि टेबल स्पून बेकिंग पौडर हाफ टी स्पून बेकिंग सोडा वेसुकोनी कलुपुकोवाली आ तर्वात इंदुलोकि ఒక కప్పు మిల్క్ ని యాడ్ చేయాలి ఒక కప్పు మిల్క్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఈ విధంగా క్రీమ్ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా విస్క్ చేసుకోవాలి ఆ తర్వాత 7 ఇంచెస్ కేక్ టిన్ ని ఈ విధంగా డస్టింగ్ చేసుకొని కేక్ బ్యాటర్ ని అందులోకి వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి ఈ విధంగా ట్యాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులోకి పర్ స్టాండ్ పెట్టుకొని ఒక 5 నిమిషస్ ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ టిన్ ని పెట్టుకొని ఒక 35 నిమిషస్ కుక్ చేసుకోవాలి కేక్ బేక్ అయ్యే లోపల డార్క్ చాక్లెట్ ని పేలర్ తో ఈ విధంగా చేసుకోవాలి మీ దగ్గర డార్క్ చాక్లెట్ లేకపోతే కేక్ నైనా సరే కొంచెం పైది గ్రైండర్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇది పైన డెకరేట్ చేయడం కోసం ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత 35 నిమిషస్ తర్వాత ఒకసారి చెక్ చేద్దాం మామూలుగా మైదాతో చేస్తే 2 టు 45 నిమిషస్ పడుతుంది బిస్కెట్స్ కాబట్టి తక్కువ టైం పడుతుంది ఆ తర్వాత క్రీమ్ ని ప్రిపేర్ చేసుకుందాం దాని కోసం 1/2 కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను అలానే 1/2 కప్పు కూలింగ్ పాలను తీసుకోవాలి బీటర్ లేకపోయినా సరే విస్కర్ తో ఈ విధంగా పాలని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా స్పీడ్ గా విస్క్ చేసుకోవాలి విప్పింగ్ క్రీమ్ అయితే ఇది వర్క్ అవదు విప్పింగ్ పౌడర్ తోనైతే బీటర్ లేకపోయినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకున్న తర్వాత బాగా విస్క్ చేసుకోవాలి ఈ విధంగా సగం విస్క్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక प्लेट लोके आइस क्यूब्स नेसी इला विस्क चेसुकोवाली प्रोसेस अंता नाकु 15 टू 20 मिनट्स पट्टिंदी बागा विस्क चेसुकोवाली कोंचेम कोंचेंगा पालनी याड चेसुकुंटू ओकेसारिनी पालनी याड चेसुकोकूडदु इला स्पीड गा विस्क चेसुकुंटू उंडाली ई विधंगा स्टिफ पीक वच्चेंत वरकु बागा विस्क चेसुकोवाली चूसारु कदा ई विधंगा విస్క్ చేసుకోవాలి ఇలా విస్క్ చేసుకున్న తర్వాత ఫ్రీజర్ లో 15 నిమిషస్ పెట్టాలి 15 నిమిషస్ తర్వాత ఒకసారి క్రీమ్ ని తీసి చూస్తే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో క్రీమ్ ఇందులో షుగర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు విప్పింగ్ పౌడర్ లోనే ఆల్రెడీ షుగర్ ఉంటుంది మనం ఎక్స్ట్రా షుగర్ ని ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ పాలని యాడ్ చేయాలి కంప్లీట్ గా కేక్ చల్లారిన తర్వాత ఈ విధంగా నైఫ్ తో అడ్జస్ట్ ని కట్ చేసుకొని ఆ తర్వాత ప్లేట్ లోకి తీసుకోవాలి ఈ విధంగా ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత దీన్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలాంటి దాని మీద కొంచెం క్రీమ్ ని అప్లై చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేను 1/3 కప్పు షుగర్ ని యాడ్ చేసుకుంటా 1/3 కప్పు వాటర్ ని యాడ్ చేసుకున్నాను హాట్ వాటర్ ని అప్పుడు షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది ఆ తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా క్రీమ్ ని ఈ విధంగా డెకరేట్ చేసుకోవాలి ఇలా క్రీమ్ ని అప్లై చేయాలి ఈ క్రీమ్ ని అప్లై చేసేటప్పుడు అంత ముందున్న క్రీము ఐస్ క్యూబ్స్ లో ఉంటేనే కరిగిపోకుండా ఉంటుంది అలానే ఈ ప్రాసెస్ కూడా చాలా స్పీడ్ గా చేయాలి లేకపోతే ఈ క్రీమ్ మొత్తం కరిగిపోతూ ఉంటుంది విస్కర్ ని యూస్ చేసి క్రీమ్ చేసాం కాబట్టి కరిగిపోద్ది ఆ తర్వాత ఈ విధంగా చెర్రీస్ తో గార్నిష్ చేసుకోవాలి ఈ విధంగా గార్నిష్ చేసుకున్న తర్వాత
ముందుగా గ్రైండ్ చేసుకున్న డార్క్ చాక్లెట్ క్రష్ని ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత కట్ చేసుకోవాలి. 1 అవర్ తర్వాత కట్ చేసి చూద్దాం. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే బ్లాక్ ఫారెస్ట్ కేక్ రెడీ. దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం బేకరీలో తెచ్చుకునే కేక్ లానే ఉంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్